Welcome to ABN and PRR College online classes, Kobur. Myself, Prasad, Department of Computer Science. And this class video is for final BCom occasional students, fifth semester, web technologies paper. So, computers sambandhinchi, meeku web technologies ane paper untundi. Okay. So, web technologies paper sambandhinchina videos anni kuda manaku कॉलेज यूट्यूब चैनल एबीएन एंड पीआरआर कॉलेज ऑनलाइन क्लासेस कोवूर अने नेम तो यूट्यूब चैनल उंटुंदी आ यूट्यूब चैनल लो वेब टेक्नोलॉजीज अनि चेप्पेसी प्लेलिस्ट उंटुंदंडी ओके राइट आ प्लेलिस्ट लो मन वेब टेक्नोलॉजी की संबंधिंचिन क्लासेस अन्नि कूडा आ प्लेलिस्ट लो अप्लोड चेयडम अनेदी जरुगुतुंदी सो अंदरू कूडा आ प्लेलिस्ट नि रेगुलर गा वाच चेस्तू उंडंडी अंड దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ గ్రూప్ కి పంపించడం అనేది జరుగుతుంది వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ మెయింటైన్ ది రన్నింగ్ నోట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ప్రతి కాన్సెప్ట్ కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము అవునా సో ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీరు కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ లో మెయింటైన్ చేసుకోవాలి ఓకే సో ఎగ్జాంపుల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఎగ్జాంపుల్ మస్ట్ అండ్ షుడ్ అండి ఓకేనా కంపల్సరీగా మనము ఎగ్జాంపుల్స్ అనేవి ప్లేస్ చేసి తీరాలన్నమాట సో ఎగ్జాంపుల్స్ ప్లేస్ చేస్తేనే మనకి మార్క్స్ అనేవి మనం అనుకుంటున్నట్టుగా రావడం అనేది జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనం క్లాస్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనకి ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నామో ఎగ్జాంపుల్స్ ని అందరూ కూడా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకే రైట్ దిస్ ఈస్ 23rd లెక్చర్ ఓకే Okay, 24th. Okay, and all of you, okay, listen carefully. And coming to the today's class, in the last class we have discussed about the second type in style sheets, that is internal style sheets. Na, internal style sheets ante ela untayi endi ani cheppesi manamu. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అంటే ఎక్కడ డిఫైన్ చేస్తాము ఏంటి అవన్నీ కూడాను అవునా సో స్టైల్ షీట్స్లో థర్డ్ టైప్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే స్టైల్ షీట్స్లో మెయిన్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఒకటి ఎగ్జామినేషన్కి కంపల్సరీ ఇస్తూ ఉంటాడు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తూ ఉంటారంటే టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ అండి 3 టైప్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాము అండ్ దిస్ ఇస్ ద థర్డ్ టైప్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఓకే సో ఇక్కడ మనకి నేమ్ ని అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్టర్నల్ ఓకే సో ఎక్స్టర్నల్ అనేసరికి ఇక్కడ స్టైల్స్ ని ఒక సెపరేట్ ఫైల్ లో మెయింటైన్ చేస్తామన్నమాట ఓకేనా ఇన్లైన్ అంటేనేమో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ దగ్గర రాస్తున్నాము ఇంటర్నల్ అంటే హెడ్ సెక్షన్ లో స్టైల్ అనే ట్యాగ్ ఉపయోగించుకుని రాస్తున్నాము ఓకే అదే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనుకోండి ఏం చేయాలంటే ఏవైతే మనం స్టైల్స్ ని రాయాలనుకుంటున్నామో ఆ స్టైల్స్ అన్నింటినీ ఒక సెపరేట్ ఫైల్ లాగా పెట్టుకుంటాం ఓకేనా అంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ దగ్గర కాదనమాట ఒక నోట్ ప్యాడ్ లేదా ఒక ఏదైనా ఒక ఎడిటర్ ఓపెన్ చేసి ఎడిటర్ లో సెపరేట్ గా మెయింటైన్ చేసేస్తామండి ఓకే ఆ స్టైల్స్ ని ఏం చేస్తామంటే మన లోకల్ హెచ్టిఎంఎల్ ఫైల్ దగ్గరికి కాల్ చేసుకుంటామన్నమాట రైట్ సెపరేట్ గా స్టైల్స్ ని మెయింటైన్ చేసి వాటిని ఏం చేస్తాము మన లోకల్ హెచ్టిఎంఎల్ ఫైల్ దగ్గరికి కాల్ చేసుకుంటామండి కాల్ చేసుకుని ఆ స్టైల్స్ ని అప్లై చేస్తామన్నమాట సో దీనివల్ల మనకి యూజర్స్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి స్టైల్స్ మనం ప్రిపేర్ చేసి ఉంచామనుకోండి ఆ స్టైల్స్ ని మనకు నచ్చిన హెచ్టిఎంఎల్ దగ్గరికి కాల్ చేసుకోవచ్చు ఫస్ట్ టైప్ లో మనకి ఫెసిలిటీ ఉండదు అవునా ఎందుకంటే ఎలిమెంట్ దగ్గర రాస్తాము ఆ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది అంతే సెకండ్ టైప్ లో కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉండదు ఎందుకని స్టైల్స్ అనేవి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ దగ్గర రాస్తాము సో అక్కడ రాసిన స్టైల్స్ ఆ ఒక్క హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కి మాత్రమే పరిమితమై ఉంటాయి ఓకే బట్ మనకి థర్డ్ టైప్ తీసుకునేసరికి ఏంటి
ఒక సెట్ ఆఫ్ స్టైల్స్ ని ఎక్కడో దూరంగా రాసేస్తాం, అంటే ఒక ఫైల్ లాగా ప్లేస్ చేసేస్తాము. ఆ ఫైల్ ని మనం ఇవాళ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో కావాలంటే దానికి కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రేపన్న ఇంకొక హెచ్టిఎంఎల్ ఫైల్ ప్రిపేర్ చేస్తున్నాము, సో ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ లో కావాలంటే ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ లో కూడా మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దట్ ఇస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనమాట. ఓకే, సో మనకి ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఓకే, సో ఎలా రాస్తాము ఏంటి? ఓకేనా? సో చూడండి, ఇఫ్ వి నీడ్ టు యూజ్ యువర్ స్టైల్ షీట్ టు వేరియస్ పేజెస్, అంటే మనం అనుకుంటున్న స్టైల్స్ ని వేరియస్ పేజెస్ కి అప్లై చేయాలనుకుంటే, దెన్ ఇట్ ఆల్వేస్ రికమెండెడ్ టు డిఫైన్ ఏ కామన్ స్టైల్ షీట్ ఇన్ ఏ సెపరేట్ ఫైల్. చూసారా, మనము డిఫరెంట్ పేజెస్ కి కామన్ స్టైల్స్ ని అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ స్టైల్స్ ని సెపరేట్ ఫైల్ లాగా మెయింటైన్ చేయడం బెస్ట్ అంటండి. ఓకే, ఏ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ విల్ హ్యావ్ ఎక్స్టెన్షన్ యాజ్ డాట్ సిఎస్ఎస్, అంటే మనము ఈ ఫైల్ సెపరేట్ ఫైల్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాం కదా, ఆ ఫైల్ ని సేవ్ చేయాలి కదా, సేవ్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఏమని ఇస్తామంటే డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి ఇవ్వాలండి. అంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి స్టైల్స్ ని రాసి వాటిని సేవ్ చేస్తాం. చూసారా, ఆ సేవ్ దగ్గర డాక్యుమెంట్ నేమ్ డాట్ సిఎస్ఎస్ అని ఇవ్వాలండి. ఓకే, అండ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద హెచ్టిఎంఎల్ ఫైల్స్. ఆ ఫైల్స్ ని హెచ్టిఎంఎల్ ఫైల్ లోకి ఇంక్లూడ్ చేసుకోవాలంట, ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ ది లింక్ ట్యాగ్. సో లింక్ ట్యాగ్ ఉపయోగించుకుని మనం ఏం చేయాలంటే ఆ ఎక్స్టర్నల్ ఫైల్ ని మనం ఇక్కడికి కాల్ చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా? సో అలా కాల్ చేసుకున్న దాన్ని మనము ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామన్నమాట. ఓకే, చూడండి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కెన్ బి రిటర్న్ ఇన్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్, అంటే ఎక్స్టర్నల్ ఫైల్ ని మనం ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ లో మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ లో మనం రాయొచ్చు అని చెప్తున్నాం అనమాట. ద ఫైల్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్, మనం దాంట్లో ఏ విధమైన హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని కూడా రాయకూడదు, రాయము కూడాను. ఓకేనండి? జస్ట్ దాంట్లో ఏముంటాయంటే ఓన్లీ స్టైల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దానికి ఎక్స్టెన్షన్ కూడా ఏముండాలి, డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి ఉండాలండి. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో రెడ్ అనే, ఓకేనా, రెడ్ అని చెప్పేసి ఒక మీన్ సెలెక్టర్ ని డిఫైన్ చేసుకున్నాము, అలాగే థిక్ అని కూడా చూసామండి, అలాగే గ్రీన్ కలర్ తో కూడా ఒక సెలెక్టర్ ని డిఫైన్ చేసాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీ స్టైల్స్ అనుకుందాం, ఈ త్రీ స్టైల్స్ ని కూడా మనము ఒక సెపరేట్ ఫైల్లో రాసి దాన్ని ఏం చేయాలంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి సేవ్ చేయాలండి. ఓకేనా? ఎలా సేవ్ చేసుకోవాలి? స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, లెట్ అస్ గో ఫర్ కోడింగ్. చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకుంటే జస్ట్ దిస్ ఈజ్ అన్ ఆన్ నోట్ ప్యాడ్ ఫైల్ అండి. ఓకే, దిస్ ఈజ్ అన్ వన్ నోట్ ప్యాడ్ ఫైల్ అనమాట. అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని ఎలా అయితే రాస్తామో అలాగే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి దాంట్లో ఈ స్టైల్స్ రాయాలి. ఇంకేమీ ఉండకూడదండి, ఇక్కడ స్టైల్ ట్యాగ్స్ కానీ ఏమీ ఉండకూడదు, జస్ట్ స్టైల్ కి సంబంధించిన సెలెక్టర్స్ కానీ, ఓకేనా, క్లాసెస్ కానీ అవి మాత్రమే ఉండాలి. చూడండి ఇక్కడ ఒక క్లాస్ సెలెక్టర్ క్లాస్ ని డిక్లేర్ చేస్తున్నాం అనమాట, అవునా? సో ఎలా రాస్తున్నాను, డాట్ రెడ్ అని చెప్పి రాసామండి. ఓకే, సో డాట్ రెడ్ కలర్, రెడ్ కలర్ డిఫైన్ చేసుకున్నాము, అలాగే థిక్ అనే క్లాస్ ఒకటి రాస్తున్నాను, ఫాంట్ సైజు ఒక 20 pixels లేకపోతే 30 pixels మనము ప్రిఫర్ చేసుకుంటున్నాము, అలాగే గ్రీన్ అనే క్లాస్ డిఫైన్ చేసాను. సో ఈ మూడు క్లాసెస్ ని డిఫైన్ చేసి ఏం చేస్తున్నాం, దీన్ని సేవ్ చేయాలండి. ఓకేనా? ఎక్కడ సేవ్ చేస్తారంటే మన ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడైతే రాస్తున్నామో అదే లొకేషన్ లో సేవ్ చేయండి. సో సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా, ఆ ఫైల్ నేమ్ ఎలాగివ్వాలి అంటే ఏదో ఒక నేమ్ ఇచ్చుకుని డాట్ సిఎస్ఎస్ అని ఉండాలండి. అంటే సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, రైట్? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. ఇది స్టైల్ షీట్ కదా, సో అందుకని చెప్పేసి దీన్ని డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి సేవ్ చేసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ మనకి
ఈ సిఎస్ఎస్ ఫైల్స్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి, అగైన్ మళ్ళీ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని మనము ఏం చేయాలంటే హెచ్టిఎంఎల్ కోడ్ ని ప్రిపేర్ చేయాలండి. ఓకే రైట్, ఇప్పుడు దాకా స్టైల్ షీట్ ని డిఫైన్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయాలి. జస్ట్ నార్మల్ మనం ఎలా అయితే ప్రిపేర్ చేస్తామంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్, తర్వాత హెడ్ ట్యాగ్, దాంట్లో ఏదో టైటిల్ ప్లేస్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ ఏ ట్యాగ్ ని ఉపయోగించుకుంటామంట, లింక్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటామండి. ఓకే, ట్యాగ్ నేమ్ ఏంటి, లింక్ అనమాట. సో లింక్ ట్యాగ్ లో ఆర్ఈఎల్, ఓకే ఆర్ఈఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అని చెప్పి రాయాలి. ఓకే, ఆర్ఈఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అని రాసి దాని తర్వాత టైప్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించుకుని దట్ మేబీ టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అని రాయాలి. దాని తర్వాత హెచ్ఆర్ఈఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం సేవ్ చేసిన సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఉంది చూసారా, స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి. ఓకే, లేకపోతే మనం ఇక్కడ డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, డాట్ ఫార్వర్డ్ స్లాష్ అంటే సేమ్ ఫోల్డర్ లో ఉన్నామని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మన సిఎస్ఎస్ ఫైల్ నేమ్ చూడండి, పైన రాసిన ఫైల్ ని ఎలా సేవ్ చేసాము, స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి రాసామండి. ఓకే, ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ అనమాట అండి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ స్టైల్స్ ని డిఫైన్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే లింక్ ట్యాగ్ ఆర్ఈఎల్ ఇస్ ఈక్వల్ టు స్టైల్ షీట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అండ్ హెచ్ఆర్ఈఎఫ్ ఉపయోగించుకుని ఆ ఫైల్ నేమ్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఇది ఎక్కడ రాయాలంటే లింక్ ట్యాగ్ ని హెడ్ సెక్షన్ లో రాయాలండి. రైట్, అబ్జర్వ్ చేస్తున్నారా, హెడ్ సెక్షన్ లో రాయాలన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ బాడీ ట్యాగ్, జస్ట్ క్లాసెస్ ఎలాగైతే కాల్ చేస్తామో ఆ విధంగా కాల్ చేసుకుంటూ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ ఎలా సేవ్ చేయాలి, నార్మల్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి సేవ్ చేసుకోవాలి. అంటే ఏదో ఒక ఫైల్ నేమ్ ఇచ్చి ఫైల్ నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి సేవ్ చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా, రైట్. సో మనకి జస్ట్ కోడింగ్ ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తున్నాము. రైట్, హెచ్టిఎంఎల్, తర్వాత హెడ్ ట్యాగ్, తర్వాత టైటిల్ ట్యాగ్. టైటిల్ ఏమని ఇస్తున్నాను, హెచ్టిఎంఎల్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని చెప్పి ఇస్తున్నాము. తర్వాత లింక్ ట్యాగ్ ఆర్ఎల్ ఇస్ ఈక్వల్ టు స్టైల్ షీట్, తర్వాత టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్, తర్వాత హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఆ ఫైల్ ని సిఎస్ఎస్ ఫైల్ని ఎలా సేవ్ చేశాను నేను, ఎక్స్టర్నల్ అని చెప్పి సేవ్ చేశాను అనమాట. అందుకని ఇక్కడ ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్, మన ఇష్టమండి ఏ నేమ్ అయితే సేవ్ చేస్తామో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. రైట్, ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్, ఇదంతా కూడా ఎక్కడ రాస్తున్నాము, లింక్ ట్యాగ్ లో మనము డిఫైన్ చేసామన్నమాట. రైట్, సో లింక్ ట్యాగ్ తర్వాత హెడ్ సెక్షన్ ని క్లోజ్ చేసుకున్నాము, ఇక్కడ ఓపెన్ చేసాము, ఇక్కడ క్లోజ్ చేసుకున్నాము. సో ఇదంతా కూడా మనకి హెడ్ సెక్షన్ అవుతుంది అనమాట అండి. ఓకే, ఆఫ్టర్ దట్ బాడీ ట్యాగ్, బాడీ ట్యాగ్ లో పి అనే ఎలిమెంట్ రాస్తున్నాను, క్లాస్ ఈక్వల్ టు రెడ్, ఆల్రెడీ రెడ్ అనే క్లాసు మనం డిఫైన్ చేసిన స్టైల్ షీట్ లో ఉందండి. అవునా, ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లో మనకి ఈ రెడ్ అనే క్లాస్ ఉంది, అవునా, దాన్ని కాల్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ పి అనే ఎలిమెంట్ ఒకటి డిఫైన్ చేసుకుని మళ్ళీ ఏం చేసాము, థిక్ అనే క్లాస్ ని కాల్ చేసుకున్నాము, తర్వాత గ్రీన్ అనే క్లాస్ ని కాల్ చేసుకున్నాము, తర్వాత థిక్ అండ్ గ్రీన్ అనే క్లాస్ ని కాల్ చేసుకున్నాను. సో బాడీ సెక్షన్ క్లోజ్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ హెచ్టిఎంఎల్, ఓకే హెచ్టిఎంఎల్ ఉంది కదా, హెచ్టిఎంఎల్ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసుకున్నాం అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలండి. ఎలా సేవ్ చేస్తాము, ఏదో ఒక నేమ్ ఇచ్చి డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి సేవ్ చేసుకుంటామండి. రైట్, నెక్స్ట్ గో ఫర్ ది అవుట్పుట్. చూసారు అవుట్పుట్ మనకి ఇక్కడ ఎలా వచ్చిందో, దిస్ ఈజ్ రెడ్ అండ్ దిస్ ఈజ్ థిక్, మనం 30 pixels ఇచ్చాం కదా ఫాంట్ సైజ్, సో 30 size తో ఫాంట్ వచ్చింది, తర్వాత గ్రీన్ అని వచ్చింది, తర్వాత గ్రీన్ థిక్ రెండు రాసాము. సో అంటే మన సిఎస్ఎస్ ఫైల్ ని ఇక్కడెక్కడ కూడా రాయలేదు, అంటే స్టైల్స్ ని ఇక్కడ ఎక్కడైనా రాసామా, రాయలేదు అని. అంటే స్టైల్స్ అనేవి ఈ డాక్యుమెంట్ కి సెపరేట్ గా ఉంటాయి, దీంట్లో ఉండవు, ఎక్కడ కూడా కనిపించవు. రైట్, కనిపించకుండా మనం వాటిని ఏం చేసుకుంటామంటే ఇక్కడికి కాల్ చేసుకుంటామన్నమాట. అవునా, సో ఈ విధంగా కాల్ చేసుకున్న ఫైల్స్ ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి మనము కాల్ చేసుకుంటామన్నమాట అండి.
రైట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనమాట. సో వెరీ సింపుల్ త్రీ టైప్స్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇన్లైన్ అంటే ఎలిమెంట్ దగ్గర రాస్తున్నాము, ఇంటర్నల్ అంటే హెడ్ సెక్షన్లో స్టైల్ ట్యాగ్ ఉపయోగించుకుని రాస్తున్నాము, ఎక్స్టర్నల్ అంటే ఈ స్టైల్స్ అన్ని కూడా సెపరేట్ ఫైల్ మెయింటైన్ చేసి దాన్ని HTML డాక్యుమెంట్లో లింక్ అనే ట్యాగ్ ద్వారా కాల్ చేసుకుంటాము. ఈ ఫోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి త్రీ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్కి, గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందండి. ఓకే, సో సరే ఆ వీడియోని రివైండ్ చేసుకుని మళ్ళీ వింటూ ఉండండి. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బికాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో మన 17th ఆల్రెడీ బీఎస్సీ వాళ్ళకి HTML పేపర్ ఉంటుందండి, ఫైనల్ సెమ్లో వస్తుంది. ఓకేనా, సో దాంట్లో కూడా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ అనే క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి. ఒకసారి ఓల్డ్ పేపర్స్ కనుక మనం అప్డేట్ చేసుకుంటే చాలాసార్లు ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం డ్యామ్ షూర్ క్వశ్చన్ అనుకుంటూ ఉంటాం అనమాట, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ అనేది. ఓకే, అండ్ కమింగ్ టు ది అడ్వాంటేజెస్, ఫుల్ కంట్రోల్ ఆఫ్ పేజ్ స్ట్రక్చర్. పేజ్ స్ట్రక్చర్ మీద మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుందంటండి. ఓకేనా, అంటే ఎందుకనంటే స్టైల్స్ అనేవి సెపరేట్ అయిపోతున్నాయి అనమాట. ఓకే, అండ్ W3C స్టాండర్డ్స్ ప్రకారం HTML డాక్యుమెంట్ ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఆ విధంగా మనకి డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట ఎక్స్టర్నల్ సేవసెస్ ద్వారా. అండ్ రెడ్యూస్డ్ ఫైల్ సైజ్, మన HTML డాక్యుమెంట్ సైజ్ కూడా రెడ్యూస్ అయిపోతుందండి. అంటే లోడ్ అయినప్పుడు అంత టైం కూడా పట్టదు అనమాట, లెస్ లోడ్ టైం అంటున్నాము. ఎందుకని రెడ్యూస్ అయిపోతుంది, ఈ స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా మన HTML డాక్యుమెంట్లో ఉంటున్నాయా? ఉండడం లేదు, అవి ఎక్కడో సెపరేట్ ఫైల్లో ఉంటున్నాయన్నమాట. సో HTML పేజ్ లోడ్ అవుతుంది తప్ప అవి మనకు అవసరం లేదండి. అవునా, అందుకని చెప్పేసి డాక్యుమెంట్ ఫైల్ సైజ్ కూడా రెడ్యూస్ అవుతుంది అండ్ తక్కువ టైంలో మనకి డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. తక్కువ టైంలో లోడ్ అవుతుంది అంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట అండి. ఓకేనా, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్? త్రీ టైప్స్, ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓకే, సో త్రీ టైప్స్ని కూడా ఎలా డిఫైన్ చేస్తున్నాము, ఓకే దీన్ని బట్టి చదవడం కన్నా త్రీ టైప్స్కి కూడా ఎగ్జాంపుల్స్ రాస్తున్నాం కదా, ఎగ్జాంపుల్స్ మొత్తం మూడు కూడా ఒక చోటను ప్లేస్ చేయండి. ఇన్లైన్ ఎలా రాసేమో అబ్జర్వ్ చేయండి, ఇంటర్నల్ స్టైల్స్ని ఎలా రాసేమో అబ్జర్వ్ చేసుకోండి, అలాగే ఎక్స్టర్నల్ ఫైల్స్ని ఎలా రాసేమో అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, అబ్జర్వ్ చేసుకుంటే ఈ మూడింటికి ఉన్న డిఫరెన్సెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, ఎగ్జామ్లో చాలా ఈజీగా రాయొచ్చు అనమాట అండి. ఓకే రైట్ స్టూడెంట్, ఓకే థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.